హే గైస్, ఈ వీడియోలో మీకు ఫోటో ఎడిటింగ్ అంటే బర్త్డే ఫోటో ఎడిటింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు చెప్తాను. సో ఫోటో మొత్తం చూడాలనుకుంటే నేను టెలిగ్రామ్లో అప్లోడ్ చేసి అక్కడ నుంచి చూడొచ్చు, టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ ఉంది. సో మరిన్ని ఫోటో ఎడిటింగ్ కాన్సెప్ట్ మీ కనుక ఉంటే కింద కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో నేను పక్కాగా వీడియో చేసి పెడతానమాట. సో ఫోటో నచ్చితే అండ్ ఇట్లాగే వీడియో నచ్చితే ప్లీజ్ ఈ వీడియోకి పెద్ద లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఎంతో మోటివేషన్ వస్తుంది, ఇంకా ఇట్లాంటి వీడియోస్ ఎన్నో చేయాలని కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేస్తాం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తుంది, క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి, రిమూవ్ బీజియన్ టైప్ చేయండి గైస్. ఓకే, రిమూవ్ బీజియన్ టైప్ చేసుకోండి, మనకి ఈ విధంగా వెబ్సైట్ అనేది వస్తుంది. సో దీన్ని ఓపెన్ చేసుకోండి, లేదా మీరు మీ బ్యాక్గ్రౌండ్ పిక్స్ ఏదైతే ఉంటాయో వాటిని మీరు పిక్స్ఆర్ట్లో కూడా మీరు రిమూవ్ చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ని. సో మీరు దానికి టైం పడుతుంది కాబట్టి నేను ఈ విధంగా చేస్తున్నా. మీకు టైం ఉంటే కనుక పిక్స్ఆర్ట్లో రన్ చేసుకోండి, క్లారిటీ కోసం. దీంట్లో కొంచెం క్లారిటీ లూజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి, లూజ్ అవుతుంది కూడా. సో ఇప్పుడు ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి, మీరు ఏదైతే ఫోటో మీరు ఎరేజ్ చేసుకోవాలనుకున్నారో బ్యాక్గ్రౌండ్, ఆ ఫోటో ఎరేజ్ చేసుకోండి. ఇక్కడ నేను ఫోటో సెలెక్ట్ చేసుకుంటాను. సో గైస్, ఇప్పుడు ఈ ఫోటో అయితే నేను సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. సో దీన్ని 9MB వచ్చేసి 9MB అయితే ఉంది. సో ఇప్పుడు నేనైతే దీన్ని రిమూవ్ చేయాలనుకుంటున్నాను, ఆటోమేటిక్గా అదే రిమూవ్ అయిపోతుంది, మీరు ఏం చేయాల్సిన అవసరం అయితే లేదు. సో గైస్, ఇక్కడ చూస్తున్నారు కదా మనకు బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోయింది. సింపుల్గా మీరు ఈ ఫోటోని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే పిక్స్ఆర్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసుకొని ప్లస్ పైన క్లిక్ చేసుకోండి. ఎడిటే ఫోటో ఉంటుంది, దానిపైన క్లిక్ చేసుకోండి. దానిపైన క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఫోటోస్ ఏదైతే ఉంటాయో బ్యాక్గ్రౌండ్ ఫోటో యాడ్ చేసుకోండి ఈ విధంగా. ఓకే, ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఇట్లా స్లైడ్ చేసి యాడ్ ఫోటో అని ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ ఫోటో ఎంచుకోండి. మీరు ఏదైతే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నారో ఆ ఫోటో ఎంచుకోండి. సో ఇక్కడ చూడడానికి కొంచెం అయితే మనకు అట్టిట్ అయితే అయిపోయింది అనమాట, అంటే ఎరేజ్ కరెక్ట్గా అవ్వలేదు అనమాట. మీరు సింపుల్గా మీరు ఏం చేస్తారంటే కరెక్ట్గా ఎరేజ్ చేసుకునేటట్టు చేసుకోండి. లేదు నేను ఫ్లిప్ చేయాలనుకుంటే ఈ విధంగా ఫ్లిప్ అయితే చేసుకోవచ్చు నేను ఒక నిమిషం, బట్ అంత లుక్ అయితే రాదనమాట, అందుకోసం చెప్పి నేను ఇటే పెట్టేస్తున్నా. ఓకే, ఇట్లా పెట్టేసుకున్నా కదా, ఎస్ గెస్ ఇట్లా పెట్టేసుకున్నా. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు నేను ఏం చేస్తానంటే దీన్ని నేను డూప్లికేట్ చేసేస్తాను. ఇక్కడ డూప్లికేట్ ఆప్షన్ ఉంటుంది, దీన్ని డూప్లికేట్ చేసేసి ఈ విధంగా ఇక్కడ పెట్టేస్తా గైస్. ఓకే, ఈ విధంగా ఇక్కడ పెట్టేస్తున్నా. సో పెట్టేక ముందు నేను ఏం చేస్తానంటే దీన్ని క్రాప్ చేస్తా. ఓకే, ఈ విధంగా క్రాప్ చేస్తా ఫోటోని. క్రాప్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఇక్కడ పెట్టేస్తున్నా. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఎరేజ్ సింబల్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఎరేజర్ పైన క్లిక్ చేసి సో దీన్ని నేను ఎరేజ్ అయితే చేస్తా ఫోటో కింద నుంచి లైట్ లైట్గా. ఓకే, ఈ విధంగా ఎరేజ్ చేస్తా. సో ఇక్కడ మొత్తం ఎరేజ్ చేస్తా నేను. ఓకే, ఈ వరకు అయితే ఎరేజ్ అయితే చేస్తా. ఎస్ గైస్, ఎరేజ్ చేసుకున్న తర్వాత నేను ఈ విధంగా పెట్టేస్తా. సో ఈ ఫోటో వచ్చేసి నేను మూవ్ అప్ ఆన్. సో దీన్ని ఫ్రంట్ పెట్టేస్తా, బ్యాక్ ఉన్న ఫోటో అయితే ఇది పెట్టేస్తా. దీన్ని కొంచెం తగ్గించేస్తా, కెపాసిటీ అనేది తగ్గించేస్తా, అప్పుడు దట్టు మనకు లుక్ అయితే వచ్చేస్తుంది అన్నమాట. సో దీన్ని ఈ విధంగా ఇక్కడ పెట్టేస్తా. ఓకే, సో దీన్ని పెద్దగా చేసుకోవాలనుకుంటే మీరు ఇంకా పెద్దగా అయితే చేసుకోవచ్చు, మీ ఫోటోకి ఎట్లా కావాలనుకుంటే అట్లా పెట్టేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ పెట్టేసుకున్నా కదా, డన్ పైన క్లిక్ చేసుకున్నా గైస్. డన్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో పైన క్లిక్ చేసి సో ఒక పేజ్ని అయితే ఉంటుంది. సో ఈ పేజ్ని అయితే ఇక్కడ యాడ్ అయితే చేస్తా. సో దీన్ని ఏం చేస్తారంటే మీరు సో బ్లెండ్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి స్క్రీన్ మీద పెట్టుకోండి. స్క్రీన్ మీద పెట్టుకుండా మల్టీ ఇక్కడ ఏమంటారు లైటెన్ మీద పెట్టుకుండా మీకు వచ్చేస్తుంది అనమాట. సో నేను సింపుల్గా మీరు స్క్రీన్ మీద పెట్టేస్తున్నా. స్క్రీన్ మీద పెట్టేసి ఏం చేస్తారంటే ఈ విధంగా పెద్ద చేసేస్తా దీన్ని. ఓకే, ఇక్కడ పెద్ద చేస్తా ఈ విధంగా. ఎస్ గైస్, సెట్ చేసుకున్నా. సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో పైన క్లిక్ చేసి ఈ పేజ్ని ఏం చేస్తానంటే ఈ విధంగా కొంచెం ఇట్లా లైట్గా టర్న్ చేసి ఈ విధంగా పెట్టేస్తా. దీన్ని అపేసిటీ కొంచెం తగ్గించేస్తా. ఓకే, ఇక్కడ వరకు సెట్ అయిపోయిందనమాట. ఓకే గైస్, ఇక్కడ వరకు సెట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు సో గైస్ మొత్తం సెట్ అయిపోయింది కదా. సెట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పీఎన్జీ యాడ్ చేసుకుంటే ఇక్కడ మీరు పీఎన్జీ అయితే యాడ్ చేసుకోవచ్చు సన్ ఎఫెక్ట్ది మీకు కావాలనుకుంటే, లేదంటే ఇక్కడ ఆర్ సింబల్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి సేవ్ పైన క్లిక్ చేస్తే ఫోటో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఇది గైస్, ఐ హోప్ మీకు ఇవ్వడం నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్ట్.